ఫ్రెండ్స్ చూడండి, రెడ్మీ వై వన్ ఫ్రంట్ ఫేసింగ్ క్యామెరా చెక్అట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి లైటింగ్ చాలా ఎక్కువ ఉంది, సన్లైట్. సో ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు, అండ్ ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో కూడా మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. నేను డైరెక్ట్ సన్కి ఎదురుగా ఉన్నాను. సో ఇప్పుడు నేను అటు ఇటు తిరుగుతాను, సన్కి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నాను. సో ఇక్కడ మీరు ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో మీరు జడ్జ్ చేయొచ్చు. వీళ్ళు మనకి లాంచ్ ఈవెంట్ మొత్తం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి ఎక్కువ మాట్లాడారు. 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది మనకి. చూద్దాం మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇక మీరైతే డైలైట్ కండిషన్లో వీడియో శాంపుల్ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. నేను షాడో ఏరియాకి వెళ్తున్నా. సో ఇక మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. రెడ్మీ వై వన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెడ్మీ వై వన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపిల్, 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో మనం 1080p వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ లెన్స్ కూడా మనకు కొంచెం వైడ్ కనపడుతున్నాయి, నేను మీకు కొంచెం దూరం కనపడుతున్నాను. సో కెమెరా వచ్చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీసాను, అవన్నీ మీకు చూపిస్తాను. కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఏం మాట్లాడను, ఎందుకంటే నేను చాలా కెమెరాస్ ఇలానే ఉంటాయి మనకి. రెడ్మీ కెమెరాస్ అన్నీ మనకి షామి కెమెరాస్ అన్నీ ఇంటర్ఫేస్ ఇట్లనే ఉంటుంది. సో మీరు నా రెడ్మీ నోట్ 4 కెమెరా రివ్యూ చేస్తే మీకు కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నేనైతే ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ చూపిస్తాను. సో చూద్దాం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో రెడ్మీ Y1 కెమెరా. ఫైనల్గా మళ్ళీ కెమెరా గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఇవి డైలైట్ శాంపిల్స్. ఇక మీరు చూడవచ్చు మనకి కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది. సో మనకి కాకపోతే మనకి కొంచెం డార్క్ కనపడుతున్నాయి పిక్చర్స్, ఎందుకంటే మనకి ఎపిచర్ F2.2 ఉంది కాబట్టి మనకు కొంచెం లైట్ తక్కువ లోపలికి వస్తుంది. సో ఓవరాల్ అయితే మనకి కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ బోకే ఎఫెక్ట్ కోసం తీసాను, దీనికి మనకి F2.2 ఎపిచర్ ఉంది. అయినా కానీ మనకి బ్యాక్గ్రౌండ్ మనకు కొంచెం బ్లర్ అవుతుంది, ఇక మీరు చూడవచ్చు. సో మ్యాక్రో షార్ట్స్ క్లోజప్ షార్ట్స్ తీసేటప్పుడు అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది మీకు రెడ్మీ Y1. అండ్ డైనమిక్ రేంజ్ చూసుకుంటే మనకి యావరేజ్ ఉంది, కాకపోతే HDR బాగా వర్క్ అవుతుంది. ఇక మీరు చూడవచ్చు నేను HDR ఆన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కనపడుతున్నాయి. ఇది ఇంకొక శాంపిల్, HDR ఆఫ్ చేసి తీసాను. అండ్ ఇది వచ్చేసరికి HDR ఆన్, మొత్తం బిల్డింగ్ డీటెయిల్స్ అని మనకు కనపడుతున్నాయి. అండ్ ఇది కూడా మనకి మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తున్న ట్రీ మనకు అసలు సరిగ్గా కనపడట్లేదు. ఇప్పుడు HDR ఆన్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం మనకి క్లియర్ కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా HDR ఆప్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది మీకు రెడ్మీ Y1లో. ఇంకా ఇండో లైటింగ్ కండిషన్ కోసం ఇండో లైటింగ్ కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి, కొంచెం డార్క్ కనపడుతున్నాయి పిక్చర్స్. అండ్ డీటెయిల్స్ కూడా మనకి యావరేజ్, మనకి డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. అండ్ ఇది HDR ఆఫ్ చేసి తీసాను ఇండో లైటింగ్ కండిషన్, ఇది HDR ఆన్ చేసి తీసాను. ఇండో లైటింగ్ కండిషన్లో కూడా మనకి HDR తో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి, కొంచెం పిక్చర్ బ్రైట్ కనపడుతుంది. ఇంకా మన నైట్ కండిషన్కి వస్తే నైట్ కండిషన్లో మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇది 25 W లైటింగ్ కండిషన్లో తీసాను, ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ చాలా డార్క్ కనపడుతుంది మనకి. సో ఇప్పుడు నేను 100 W లైటింగ్లో తీసాను ఈ పిక్చర్, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్రైట్ కనపడుతుంది. కాకపోతే మన పిక్చర్లో కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇదిగో నేను 25 W లైటింగ్లో తీసాను, అండ్ ఈ పిక్చర్ వచ్చేసరికి 100 W లైటింగ్ కండిషన్లో తీసాను. సో ఇది కూడా మనకి 25 W లైటింగ్లో తీసాను, ఇది వచ్చేసరికి 100 W లైటింగ్లో తీసాను. ఓవరాల్గా మనకి బ్యాక్ కెమెరా ఇండో లైటింగ్ లో లైటింగ్ కండిషన్లో కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ లైట్ లోపలికి రావట్లేదు. సో పిక్చర్ కూడా మనకి కొంచెం డార్క్ కనపడుతుంది, అదే మనకి లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి, పిక్చర్ అయితే కొంచెం బ్రైట్ కనపడుతుంది. అండ్ ఫ్లాష్ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, మనకి సింగిల్ ఫ్లాష్ ఉంది బ్యాక్ సైడ్, ఫ్లాష్ అయితే మనకి మరీ ఓవర్ పవర్ అవ్వట్లేదు, కలర్స్ మనకి న్యాచురల్గా కనపడుతున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మరీ లో లైటింగ్ కండిషన్, స్ట్రీట్ లైటింగ్ కండిషన్. సో స్ట్రీట్ లైటింగ్ కండిషన్ మీరు ఫొటోస్ తీస్తే ఇట్లా వస్తాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఎపిచర్ F2.0తో వస్తుంది. సో వీళ్ళు టార్గెట్ చేసింది మెయిన్ ఫ్రంట్ కెమెరానే, దానికి రెడ్మీ Y1 అని పేరు పెట్టింది కూడా, జస్ట్ ఫ్రంట్ కెమెరాని టార్గెట్ చేసే. సో ఫ్రంట్ కెమెరా మనకి డైలైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో తీసాను నేను, సన్కి ఎగనెస్ట్, సన్కి ముందు నించొని, వెనక నించొని, సైడ్కి నించొని. సో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నేను ఫొటోస్ అయితే తీసాను. అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి లెన్స్ కొంచెం వైడ్ ఉన్నాయి, మీరు కొంచెం హ్యాండ్స్ మొత్తం స్ట్రెచ్ చేస్తే మీకు ఖచ్చితంగా లెన్స్ అయితే కొంచెం వైడ్ కనపడుతున్నాయి. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ తీయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మనకి బ్యూటీ మోడ్ కూడా లభిస్తుంది, సో బ్యూటీ మోడ్ ఆన్ చేస్తే మీకు పిక్చర్స్ అయితే ఇట్లా వస్తాయి. సో బ్యూటీ మోడ్ కూడా బాగానే వర్క్ అవుతుంది, మరీ ఓవర్ బ్యూటీ చేయట్లేదు మిమ్మల్ని. నెక్స్ట్ మన ఇండో లైటింగ్ కండిషన్కి వస్తే ఇండో లైటింగ్లో కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ చూడవచ్చు పిక్చర్లో కొంచెం నాయిస్ ఉంది, కాకపోతే మనకి పిక్చర్ అయితే కొంచెం బ్రైట్ కనపడుతుంది. అండ్ ఇంకా నైట్ కండిషన్ విషయానికి వస్తే నైట్ కండిషన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ మనకి ఫ్లాష్ కూడా ఉంది, సాఫ్ట్ ఫ్లాష్ ఉంది, దాన్ని ఆన్ చేస్తే మీకు పిక్చర్ అయితే ఇట్లా వస్తుంది, పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఏముండదు. సో ఫ్లాష్ మనకి కంప్లీట్ ఆఫ్ చేస్తే, లైట్స్ అన్ని ఆఫ్ చేసి తీస్తే మీకు పిక్చర్ అయితే ఇట్లా వస్తుంది. సో ఫ్లాష్ అయితే మనకు అంత పవర్ఫుల్ ఫ్లాష్ అయితే కాదు, సో మరీ దగ్గరికి వెళ్తే మీకు పిక్చర్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా మన వీడియో డిపార్ట్మెంట్కి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 13 MP కెమెరా ఉంది, ఎపిచర్ F2.2తో వస్తుంది, PDIF ఆటో ఫోకస్ సిస్టమ్తో వస్తుంది. మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ అయితే బాగుంది మనకి, 1080p వీడియో క్వాలిటీ. సో ఆటో ఫోకసింగ్ కూడా మనకి బాగుంది, మనకి ఆటో ఫోకసింగ్లో ఏమీ స్ట్రగుల్ అయితే అవ్వట్లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు ఫోకసింగ్ అయితే బాగా చేస్తుంది. సో ఒకసారి మనం ఆటో ఫోకసింగ్ మళ్ళీ కంప్లీట్ టెస్ట్ చేద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోకసింగ్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది.
సో ఒక 1-2 సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది, కానీ ఫోకసింగ్ అయితే మనకి పర్ఫెక్ట్ చేస్తుంది. క్లోజ్అప్ ఆబ్జెక్ట్ని కూడా మనకి ఈజీగా ఫోకస్ చేయగలుగుతుంది ఒక 1-2 సెకండ్స్లో. సో ఓవరాల్ అయితే మనకి 1080p క్వాలిటీ వీడియో అయితే చాలా బాగుంది. అండ్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి స్టెబిలైజేషన్ లేకపోవడం. సో మనం వాక్ చేస్తూ వీడియో తీయాలంటే మీకు చాలా షేక్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొంచెం సాఫ్ట్వేర్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది వీళ్ళు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు బ్యాక్ కెమెరాలో. అండ్ మనం టైం ల్యాప్స్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 1080p వీడియో క్వాలిటీలో. సో ఇది టైం ల్యాప్స్ వీడియో శాంపిల్. అండ్ ఇదొకసరికి బ్యాక్ కెమెరా నైట్ కండిషన్ శాంపిల్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డార్క్ కనపడుతుంది మళ్ళీ. సో ఎందుకంటే దీనిలో మనకి ఎపేచర్ F2.2 ఉంది కాబట్టి మనకి ఎక్కువ లైట్ లోపలికి రావట్లేదు. అండ్ ఫోకసింగ్లో కూడా స్ట్రగుల్ అవుతుంది లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం ఫోకస్ చేయడానికి కూడా స్ట్రగుల్ అవుతుంది. సో ఇదే వీడియో నేను ఇప్పుడు 100W లైటింగ్ కండిషన్లో తీస్తాను. ఇది 25W లైటింగ్ కండిషన్. సో ఒకసారి 100W లైటింగ్ కండిషన్లో చూద్దాం ఎలా ఉంటుందో వీడియో క్వాలిటీ. సో ఇదొకసారికి 100W లైటింగ్ కండిషన్లో తీస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో చాలా బ్రైట్ కనపడుతుంది. అండ్ మనకి ఫోకసింగ్ కూడా ఫాస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోకసింగ్లో స్ట్రగుల్ అయితే అవ్వట్లేదు. సో ఖచ్చితంగా వీడియో క్వాలిటీ కూడా మనకి బాగుంది ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు. తక్కువ లైటింగ్ ఉన్న దాంతో కంపేర్ చేస్తే ఫోకసింగ్ కూడా చూడొచ్చు మీరు చాలా ఫాస్ట్ ఉంది. ఓవరాల్గా మనకి డే లైట్లో కానీ లో లైట్లో కానీ మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెం డార్క్ వస్తుంది పిక్చర్ కానీ వీడియో కానీ. లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్స్ చూద్దాం, తర్వాత నేను ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇదైనా రెడ్మీ 11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే. ఈ 25W లైట్ ఎప్పుడు నేను ఇదే కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు రెడ్మీ 11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అది ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇక్కడ చెక్ చేయొచ్చు రెడ్మీ 11 ఎలా ఉందో ఆడియో క్వాలిటీ. ఫ్రెండ్స్, నేను రెడ్మీ 11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. సో అన్ని లైట్స్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ మనకి సాఫ్ట్ ఫ్లాష్ ఉంది కదా, దగ్గరికి వెళ్తే నేను మీకు కనపడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫ్లాష్ ఆన్ చేస్తే, దూరంకి వెళ్తే మాత్రం ఏం కనపడను. సో ఫ్లాష్ అయితే మనకి అంత పవర్ఫుల్ ఫ్లాష్ అయితే కాదు, ఇది మనకి జస్ట్ సాఫ్ట్ ఫ్లాష్. సో దీనివల్ల అంత పెద్ద ఉపయోగం అయితే మీకు ఏమి ఉండదు. సో అప్పుడప్పుడు మీకు మరీ డార్క్ ఉన్న కండిషన్లో కొంచెం మీకు పిక్చర్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. కానీ ఓవరాల్గా అయితే మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఫ్లాష్ మీద. ఫ్లాష్ అయితే మనకు కొంచెం యావరేజ్ అని మాత్రం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ 11 మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఎస్పెషల్లీ 9000లో మీకు బెస్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు, ఎపిచర్ F2.0 ఇచ్చారు. సో ఖచ్చితంగా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 9000లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా మనకి 13MP కెమెరా ఇచ్చారు, ఎపిచర్ F2.2 ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి డే లైట్ కండిషన్లో కానీ ఇండోర్ లైటింగ్ కండిషన్లో కానీ లో లైట్ కండిషన్లో కానీ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు పిక్చర్ అయితే మనకు కొంచెం డార్క్ వస్తుంది. సో అది ఒకటి నోటీస్ చేశాను నేను. ఓవరాల్గా బ్యాక్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు రెడ్మీ 4తో కంపేర్ చేస్తే రెడ్మీ 4 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే మనకి బ్యాక్ కెమెరా రెడ్మీ 4 F2.0 ఎపిచర్ ఉంటుంది, కొంచెం మనకి బ్రైట్ వస్తాయి పిక్చర్స్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ మనకి ఆడియో బాగానే పికప్ చేస్తుంది మనకి మీ మిక్స్టూతో కంపేర్ చేస్తే. కాకపోతే మనకి కొంచెం ఆడియో లో సైడ్ ఉంది. ఇప్పుడు కూడా నేను ఆడియో లెవెల్ పెంచాను. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, సో ఇదంతా నేను +7 dB నేను పెంచాను ఆడియో. సో అందుకే మీకు కొంచెం లౌడ్ వినపడుతుంది. సో ఓవరాల్గా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఆడియో బాగానే ఉంది, కాకపోతే మనకి కొంచెం లో సైడ్ ఉంది. అండ్ స్లో మోషన్ వీడియో నాకు ఎక్కడ కనపడలేదు, ఇది చైనీస్ రామ్లో ఉంది. సో మేబీ మన దానిలో స్లో మోషన్ వీడియో అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకైతే ఐడియా లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 9000లో అండ్ బ్యాక్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ ఫోన్ తీసుకోవాలో వద్దో. సో ఈ ఫోన్ అయితే మనకి నా సజెషన్ ప్రకారం అయితే కొంచెం వెయిట్ చేయండి. మనకి ఒక 2 మంత్స్లో రెడ్మీ నోట్ 5 రావచ్చు. సో ఒకవేళ మీరు వెయిట్ చేయలేను, 9000 నాకు ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16MP F2.0 ఎపిచర్ తోటి, సో మనకి ఆ ప్రైస్ రేంజ్ అయితే లేదు 9000లో. సో ఇది బెస్ట్ అవుతుంది మీకు ఒకవేళ మీరు సెల్ఫీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే. సో వీడియో మీకు నచ్చిందనుకో వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అండ్ బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.